సిఎంటి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. పెద్దపల్లి జిల్లాలో ప్రజావాణి ఆర్జలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ దేవసేన. తెలంగాణ జర్నలిస్ట్ జేఎస్ ఆధ్వర్యంలో మంచిర్యాల రాస్తారుకో. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారుకో. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ చర్యలపై అడ్డుకున్న మున్సిపల్ చైర్పర్సన్ సునీతారాణి, విద్యాసంఘ నాయకుడు శ్రావణ్. తంగళ్లపల్లి జడిపిఎస్ఎస్లో యూనిఫామ్ పుస్తకాలు పంపిణీ చేసిన జడిపిటి సురేష్ బాబు. కొమరవెల్లి మల్లన్న జాతర భక్తులపై అధిక కిక్కుబారం, 5 నుండి 20 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్న వైన్ షాప్ యాజమాన్లు. గ్రహాంతర వాసిని బంధించిన వేటగాళ్లు, భయాందోళన నుంచి బయటపడిన గ్రామీణ ప్రజలు. తాండూరు మండల ప్రజలారా, వాట్సాప్లో వస్తున్న తప్పుడు ప్రచారం నమ్మకండి, ఎస్ఐ రవి విజ్ఞప్తి. హైదరాబాద్లోని కురుమనగర్లో చెత్త డంపింగ్ చేయడాన్ని నిలిపేయమంటూ కాళీనివాసుల దీక్షలు. ఆదరణ పిల్లలకు బుక్స్, స్టేషనరీ పంపిణీ చేసిన తెలంగాణ జనసమితి నేతలు. రామగుండంలోని జమా మసీదులో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పెద్దపేట శంకర్ ఇఫ్తార్ పార్టీ ఈరోజు ఇచ్చారు. రామగిరి మండలంలో సిఎస్ఆర్ ముఖ్య కార్యకర్తల సమావేశం, కల్వచర్లలో మెడికల్ క్యాంప్ నిర్వహించిన డాక్టర్లకు సన్మానం. టాస్క్ఫోర్స్ టీం తనిఖీలో భారీగా గుట్కా ప్యాకెట్ల స్వాధీనం, 110,000 రూపాయల గుట్కా ప్యాకెట్ల స్వాధీనం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం రోజున కలెక్టర్ కార్యాలయంలో పలు గ్రామాలను వచ్చిన ప్రజల ఆర్జీలను కలెక్టర్ దేవసేన స్వీకరించి కొన్నింటిపై వెంటనే స్పందించి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం రోజున పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేన ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్లు, భూ సమస్యల గురించి దరఖాస్తులు పెట్టుకున్న వారికి కలెక్టర్ స్పందించి పలు సమస్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రజావాణి కార్యక్రమానికి పలు గ్రామాల నుంచి ప్రజలు తమ సమస్యలను తామే నేరుగా కలెక్టర్కు నివేదించుకుంటామని రావడంతో ఒక విశేషంగా భావిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లక్ష్మీటాకి చౌరస్తా వద్ద తెలంగాణ జర్నలిస్ట్ జేఎస్ ఆధ్వర్యంలో ఆంధ్రజ్యోతి విలేకరి నరేష్పై జరిగిన దాడికి నిరసనగా అరగంట సేపు జర్నలిస్ట్ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం పెంబి మండలంలోని ఆంధ్రజ్యోతి విలేకరిపై జరిగిన దాడికి నిరసనగా జర్నలిస్టుల జేఏసీ రాస్తారోకో నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. అరగంట సేపు జరిగిన ఈ రాస్తారోకో వల్ల భారీ ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం మంచిర్యాల డీసీపీ వేణుగోపాలరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. నియోజకవర్గంలోని పెంపి మండల ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పై జరిగినటువంటి దాడిని తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీగా పూర్తిగా ఖండిస్తూ దానికి నిరసనగా ఈరోజు మంచిర్యాలలో తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో జర్నలిస్టులందరం కలిసి ధర్నా చేయడం జరిగింది. జర్నలిస్టుల హక్కులకు కాల్పేస్తూ జర్నలిస్టులపై దాడులు చేస్తున్నటువంటి టీఆర్ఎస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని చెప్పి కూడా తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ డిమాండ్ చేస్తుంది. పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర నాయకులను అరికట్టాల్సిన బాధ్యత తెలంగాణ గవర్నమెంట్ మీద, పోలీస్ అధికారుల మీద ఎంతైనా ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ యూనియన్ కానీ, ప్రతిపక్ష యూనియన్ కొనసాగుతున్న మరో యూనియన్ కానీ ఏ ఒక్కరోజు కూడా జర్నలిస్ట్ పక్షాన మాట్లాడిన పరిస్థితి లేదు. కేవలం ప్రభుత్వ కుర్చీ కావాలి, ఒకరికి ఎమ్మెల్యే సీటు కావాలి, ఇంకొకరు ఎమ్మెల్సీ సీటు పేరు మీదనే ఈ జర్నలిస్ట్ నాయకులు తిరుగుతున్నారు. కానీ కనీసం జర్నలిస్టుల పరిస్థితి లేని, జర్నలిస్టుల స్థితిగతులు లేని, జర్నలిస్టులకు
రక్షణ సౌకర్యం ఉందా, జర్నలిస్ట్ ఏ రకంగా బ్రతుకుతున్నారని పట్టించుకున్న పరిస్థితిలో ఈ ప్రభుత్వ యూనియన్ లేదు, ప్రభుత్వ అధికారులు లేరు, ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కూడా లేరని కూడా తెలంగాణ జర్నలిస్ట్ చేసి తెలియజేస్తుంది. ఇకనైనా జర్నలిస్టులకి చట్ట భద్రత కల్పిస్తూ, జర్నలిస్టులకు రక్షణ కల్పిస్తూ పత్రికా స్వేచ్ఛను కాపాడాలని లేని పక్షంలో తెలంగాణ జర్నలిస్ట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ జర్నలిస్టులకు రక్షణ కల్పించే వారు కూడా రక్షణ చట్ట భద్రత కల్పించే వారు కూడా తెలంగాణ జర్నలిస్ట్ చేసి పోరాటం చేస్తుందని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ జర్నలిస్ట్ చేసి హెచ్చరిస్తుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్వతి రాజేష్ కుమార్, జిల్లా అధ్యక్షులు కె సతీష్ నేత, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ మహేష్, అధికార ప్రతినిధి సురేష్ కుమార్, రాష్ట్ర జేఏసీ నాయకులు శేఖర్, ప్రవీణ్, ఆనంద్, శ్రీనివాస్, జయరాజ్, అబ్జల్, రాకేష్, శివ, ప్రేమ్ కుమార్, ప్రణీత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చిలుమల శంకర్ మాట్లాడుతూ, ప్రభుత్వం పెంచిన ఇంధన ధరలతో సామాన్య ప్రజానీకంపై పెను భారం పడుతుందన్నారు. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో దేశ ప్రజలు ఆందోళన చెందుతుంటే పెంచిన క్రూడ్ ఆయిల్ ధరలు మరింత కుంగదీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువులు అధిక ధరలతో ఆందోళన చెందుతున్న ప్రజలకు పెట్రోల్ ధరల పెంపు పట్ల ప్రజలకు అగ్నిలో ఆజ్యం పోసిన చందంగా కొట్టుమిట్టాడుతున్నారన్నారు. పెంచిన క్రూడ్ ఆయిల్ ధరలను వెంటనే తగ్గించాలని వీరు డిమాండ్ చేశారు. తర్వాత ప్రతి 15 రోజులకు 20 రోజులకు ఒకసారి డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు పెంచుకుంటుంది. పెంచేటప్పుడేమో 50 పైసలు 20 పైసలు 2 రూపాయలు పెంచుతాం, పెంచేటప్పుడు 1 రూపాయలు పెంచుతాం. నిన్న 2 రూపాయలు 9 పైసలు పెంచుతుందని తగ్గిస్తున్నా చెప్తాం. 9 పైసలు అనేది ఇవాళ ఇచ్చగానికి 1 రూపాయి ఇచ్చినప్పుడు తీసుకోవట్లేదు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన నుండి కూడా పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచడం జరిగింది. ఆనాడు ఎన్నికల ప్రచారం లోపల ఇదే మోడీ, నాకు అధికారం ఇస్తే 100 రోజుల లోపల డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తా, నిత్యావసర ధరలు తగ్గిస్తా, రేపు విదేశాల్లో ఉన్న నల్ల డబ్బును తీసుకొచ్చి ప్రతి ఒక్క భారతీయుని అకౌంట్ లోపల, పేదవాడి అకౌంట్ లోపల 15 లక్షల రూపాయలు వేస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. మీరా ఈ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లధనం తీసుకొచ్చడం మాట దేవుడెరుగు, పెద్ద నోట్ల రద్దు చేసి మన పైసలు మనకు బ్యాంకులో ఉన్నాయి తీసుకోలేని పరిస్థితి కల్పించుండు, జీఎస్టీ విధించి మామూలు జనం మీద నడ్డి విరుస్తుండు, ఇంత అధిక ధరలు పెంచుతూ ఈ రోజు అధికారం చెలాయిస్తూ ఉండు. ఈ బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము హెచ్చరిక చేస్తున్నాం. అది రాష్ట్రం లోపల మోడీ జపం చేస్తున్న కేసీఆర్ కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం. ఈ వారం 10 రోజుల లోపల పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు కానివ్వండి. మంచిర్యాల బెల్లంపల్లి పట్టణంలో మహాత్మా గాంధీ జ్యోతి బాబు పూలే బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ వసతుల శూన్యం పేరుతో మంచిర్యాల తరలిస్తుండగా విద్యా సంఘాలు మున్సిపల్ చైర్మన్ పదవుల సునీతారాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ చర్యలను విద్యాసంఘాల నాయకులు ఖండిస్తుండగా ఇరువురి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. వసతుల పేరు చెప్పుకొని ప్రిన్సిపల్ కావాలని పాఠశాలను మంచిర్యాల తరలిస్తున్నాడని, ఇంతకుముందు కూడా ఇలాగే ప్రవర్తించాడని, ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నూతన హాస్టల్ మంజూరుకు ఎమ్మెల్యే ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో చైర్మన్ సునీతారాణి నాయకుడు శ్రావణ్లు మాట్లాడారు. గురుకులకు సంబంధించి ఈ హాస్టల్ను ఇక్కడ నుండి తరలించాలని, మరి దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ గారు మరి ఒక దొంగ లెక్క ఎందుకంటే ఎవరికి చెప్పకుండా, మా ఎమ్మెల్యే గారికి చెప్పకుండా, మాకు చెప్పకుండా కనీసం ఇక్కడ అవసరాలు అంటే మౌలిక వసతులు ఏమి అని చెప్పి మరి ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడానికి మరి లారీ ముందు పెట్టి మరి అన్ని సామాన్లు తీసి దాంట్లో మరి తీసుకుపోవడానికి మరి తరలించడానికి మరి దీన్ని ప్రయత్నం చేయడంలో మేము గమనించి మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి వారితో మేము అడిగితే ఏమంటున్నారంటే మాకు ఇక్కడ వసతులు లేవు, సరిగ్గా వసతులు లేనందువల్ల మేము మంచిరాలకి దీన్ని షిఫ్ట్ చేస్తున్నాం అంటున్నారు. కానీ కనీసం అది విషయం కూడా మాకు చెప్పకుండా చేయడం మరి కరెక్ట్ కాదండి అనేసి మేము అడ్డుకున్నాము. ఇక్కడ మరి మాకు ఇది మరి బెల్లంపల్లి పట్టణంలో బీసీ హాస్టల్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది 3వ సారి మాకు చెప్పకుండా ఇది తరలిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మాకు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కూడా అన్ని రాష్ట్రంలో మొత్తం అంతట కూడా బీసీ హాస్టల్ సాక్షి తీసిన తర్వాత ఇక్కడ కూడా వసతులు అన్ని వెంటనే కావు, కాబట్టి మాకు ల్యాండ్ అలర్ట్ అయింది. అక్కడ ఎమ్మెల్యే గారు మరి ధరలు చేసి మరి డబ్బులు మంజూరు చేస్తున్నారు.
మరి వెంటనే హాస్టల్ కడతారు. మహాత్మా జ్యోతిబాబులే బీసీ గురుకుల పాఠశాలను మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రిన్సిపల్ శివప్రసాద్ తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం మరి ఇక్కడ వసతులు లేవనే ఒక సాగుతో ఇక్కడ నుంచి తరలించడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 119 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గానికి కూడా మహాత్మా జ్యోతిబాబులే బీసీ గురుకుల పాఠశాల శాంక్షన్ చేయడం జరిగింది. మరి 118 నియోజకవర్గాల్లో లేనటువంటి మౌలిక సదుపాయాలు వెల్లంపల్లి లేవు అని చెప్పి ఒక సాగుతోని ఇక్కడికి తరలించడం, మంచిర్యాల ప్రాంతానికి తరలించడానికి కూడా కుట్రలు చేస్తున్నటువంటి ప్రిన్సిపాల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం తంగళ్లపల్లి జిల్లా పరిశీలన పాఠశాలలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన బడిబాటులో భాగంగా విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్ను జడ్పీటీసీ సురేష్ బాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బడిబాట కార్యక్రమాన్ని పాఠశాల ఆవరణలో నిర్వహించారు. అనంతరం జడ్పీటీ సురేష్ బాబు, ఎంఈఓ ప్రభాకర్, ఎంపీపీ శ్రీదేవులు మాట్లాడారు. తంగళ్లపల్లి ఉన్నత పాఠశాలలో బడిబాట ప్రొఫెసర్ జయశంకర్ గారి బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది మండల స్థాయిలో. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ఎంపీపీ మేడం శ్రీ మసాడి శ్రీదేవి గారు, అదేవిధంగా గౌరవ జడ్పీటీసీ గారు సురేష్ గారు, అదేవిధంగా సర్పంచ్ స్థానిక సర్పంచ్ మణికుమార్ గారు, ఎంపీటీసీ శిరక్ శంకర్ గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరికీ కూడా బడిబాట యొక్క ఉద్దేశం చెప్పడం జరిగింది. అందరూ విద్యార్థులందరూ కూడా ఆవాస ప్రాంతంలో విద్యార్థులందరూ కూడా ఇదే పాఠశాలలో నమోదు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరిగింది. గౌరవ అతిథుల ద్వారా కోరడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఏమేమి సౌకర్యాలు ఉన్నాయో, యూనిఫామ్స్ కానివ్వండి, టెక్స్ట్ బుక్లు కానివ్వండి, అదేవిధంగా మధ్యాహ్న భోజనం కానివ్వండి, ఇవన్నీ ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో అధిక సంఖ్యలో నమోదు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరిగింది. అంతేకాకుండా గత సంవత్సరం కూడా పోల్చుకుంటే ఈ సంవత్సరం కూడా పాఠశాల యొక్క విద్యార్థులు అందరూ కూడా పదతరగతి విద్యార్థులు చాలా పెద్ద మొత్తంలో పాస్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం ఈ పాఠశాలల 200 స్ట్రెంత్ మించి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మండల స్థానిక ప్రజాప్రతినిధులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకర్ రావు, జడ్పీటీ సురేష్ బాబు, ఎంపీపీ శ్రీదేవి, సర్పంచ్ మణికుమార్, కొత్తపల్లి ఎంపీటీసీ శిరంగ్ శంకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న జాతరకు వస్తున్న భక్తులు మొక్కుల అనంతరం మందు తాగుదామని భ్రమపడి మందు ప్రియులకు వైన్ షాప్ యాజమానులు ఎంఆర్పీ రేటు కంటే అధికంగా పెంచి అమ్ముతుండటంతో ఆ మందు సేవించక ముందే ధరల కిక్కుతో దిమ్మదిరిగిపోతున్నారు. వివరాల్లోకి వెళితే పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు ముక్కులు పెట్టిన అనంతరం ఎలాగైనా తప్పకుండా మందు చేయిస్తారన్న నమ్మకంతో ఓ వైన్ షాప్ యాజమాని ఎంఆర్పీ రేటు కంటే 5 నుండి 20 రూపాయలు అధికంగా రేటు పెంచి అమ్ముతున్నారు. ఇదేంటని అడిగితే ఇక్కడ ఇంతే నుండి మా అధిక ఖర్చులు మీతోనే తీసుకోవాలి కదా అంటూ ఖచ్చితంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, మందు ప్రియులు మాత్రం ఎవరికి చెప్పినా అధికారులు కానీ సంబంధిత ఎక్సైజ్ అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో ఈ వైన్ షాప్ యాజమానులు మందు ప్రియుల నడ్డి విడుస్తున్నారని మీడియాతో గొడవ వెలివసుకున్నారు. అయ్యా మల్లన్న దేవుడా, మాకు మీకు నీవే న్యాయం చేయాలంటూ చేతులెత్తి దేవుని మొక్కుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఓ మారుమూల గ్రామంలో ప్రజలు తక్కువగా ఉండే చిన్న పల్లె గ్రామాల్లో గ్రహాంతర వాసి సంచరిస్తూ పలు విధాలుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన అక్కడి వేటగాళ్ళు పులి స్టాప్ పెట్టారు. వివరాల్లోకి వెళ్తే జనసంచారం తక్కువగా ఉన్న గ్రామాల్లో ఈ గ్రహాంతర వాసి సంచరిస్తూ నానా విధాలుగా జంతువులను ప్రజలపై దాడి చేస్తూ తీరును ప్రజలు గమనించి మొదట ఏదో వింత జంతువు అని భ్రమపడినారు. కానీ వీరంతా ఈ వింత జంతువును ఎలాగైనా పట్టుకోవాలని ఒక ప్లాన్ ప్రకారం ఆరితేరిన వేటగాళ్ళను వెంబడించి పట్టుకున్నారు. ఈ వింత జంతువు కాదని గ్రహాంత వాసిగా గుర్తించి ఆశ్చర్యపోయారు. ఈ గ్రహాంత వాసిని నాసా డిపార్ట్మెంట్ కు అందించారు. సీఎంటీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎంటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎంటీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో
నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టు రాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికెన్ చక్క చికెన్, చిప్పిరి చికెన్ చక్క చికెన్, కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. చికెన్ చక్క చికెన్, చిప్పిరి చికెన్ చక్క చికెన్, రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరక్లిక్ మీద సవారీ, చలో చలో చలో. చిప్పి చికెన్ చక్క చికెన్, చిప్పిరి చికెన్ చక్క చికెన్, చిప్పి చికెన్ చక్క చికెన్, చిప్పిరి చికెన్ చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. మంచిర్యాల జిల్లా తాండూరు మండల ప్రజలకు తాండూరు ఎస్ఐ కొత్తపల్లి ఒక విజ్ఞప్తిలో, గ్యాంగులు, దొంగలు, పిల్లల దొంగలు వస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, అలాంటివి ఏమి లేవని పేర్కొన్నారు. మండల పరిధిలోని గ్రామాల్లో ఆర్థిక గ్యాంగు తిరుగుతూ దొంగతనాలు పాల్పడుతున్నారని, ఒక ముఠా పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారని, వాట్సాప్, ఫేస్బుక్లో జరుగుతున్న ప్రచారాలు నమ్మవద్దని, అవి అసత్యపు ప్రచారాన్ని కొట్టిపడేస్తూ మీ గ్రామాల్లో ఎవరైనా అనుమానితులు సంచరిస్తే వెంటనే మాకు తెలపాలని, భయభ్రాంతులకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రవి హెచ్చరించారు. ముఖ్యంగా యువత, స్థానిక ప్రజలు ఇలాంటి అసత్య ప్రచారాలపై అవగాహన కల్పించాలని కోరారు. ఫేస్బుక్, వాట్సాప్లలో పోస్ట్ చేయడం వల్ల చాలామంది ప్రజలు ఏమో జరిగిపోయింది, ఎవరో దొంగలస్తూ పిల్లెత్తుకెళ్తారు అని చెప్పి ఒక అపోహలో ఉందో. దయచేసి అలాంటి దొంగలస్తే పట్టుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో మన తాండూరు మండలంలో రామోడి కమిషనర్లు కూడా చాలామంది పోలీసులు కలరు. ఎవరు కూడా అలాంటి దొంగలకు సంబంధించిన గ్యాంగులు మన ఏరియాలో లేవు. ప్రజలు నిశ్చంతంగా ఉండండి. ఈ వాట్సాప్ గ్రూప్లలో, ఫేస్బుక్లలో, ట్విట్టర్లో వచ్చే ఫోటోలో నమ్మి మీరు మీ యొక్క రోజువారి కార్యక్రమం వాయిదా వేసుకోకుండా ప్రశాంతమైన జీవనంగా గడపండి. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే మాకు, నాకు కానీ, మా సిబ్బందికి కానీ, బంధం కానీ తెలియజేయండి. లేదా ఇంకా మీకు ఏమైనా అనుమానం ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అందజేస్తాము. ఎవరిని కూడా అనవసరం కొట్టకండి. చట్టాలు చేతిలోకి తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎవరినిపైనా ఉపేక్షించేది, ఖచ్చితంగా కేసులు ఉంటాయి. చట్టాన్ని చేతిలోకి తీసుకొని అనవసరంగా ఏమైనా కొట్టినా తిట్టినా కొట్టడం చేయడం చేస్తే కేసులు అవుతాయి.
దయచేసి మీకు ఎవరైనా మన ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసు వారికి తెలియజేయండి. ఎవరు కూడా అనవసర ఈ ఫేస్బుక్లో వాట్సాప్లో వచ్చే పోస్టులు ఉంటే షేర్ చేయకండి. ఒకవేళ ఈ వదంతులు షేర్ చేస్తే చట్టపరంగా అట్టి వ్యక్తులపై చర్యలు ఉంటాయి. హైదరాబాద్ ఉప్పల్ మండలం ఉప్పల్ హిల్స్ కుర్మానగర్ కాలనీలో ఉప్పల్ జిహెచ్ఎంసి మున్సిపల్ అధికారులు కాలనీలో చెత్త డంపింగ్ చేయడాన్ని నిరసిస్తూ కాలనీ వాసులు 15 రోజుల నుంచి దీక్షలు చేస్తున్నారు. కొన్నేళ్ల నుండి ఇక్కడ ఉంటున్న మాకు మా కాలనీలో ఉప్పల్ జిహెచ్ఎంసి వారు చెత్త పోసి మేము ఖాళీ చేసిపోయేలా చూస్తున్నారని, ఈ డంపింగ్ వల్ల లారీలను అనేక మార్లు అడ్డుకోవడం జరిగిందన్నారు. ఎట్టి పరిస్థితులను తాము ఇక్కడ నుండి వెళ్ళమంటూ 15 రోజుల నుంచి దీక్షలు చేస్తున్నారు. వీరి దీక్షలకు ఉప్పల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండార్ లక్ష్మణ్ రెడ్డి, మేకల శివారెడ్డి, గోవింద కుమార్, గోవింద్ విద్యలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు సీఎంటీవీ ఛానల్తో మాట్లాడుతూ చెత్త డంపింగ్ ఇక్కడ చేయరాదని, దీనిపై కాలనీవాసులతో కలిసి పోరాడతామని అన్నారు. కుర్మానగర్ వాసుల దగ్గరికి ఈరోజు ఒక డంపింగ్ యార్డ్ అనేది ఒక రెసిడెన్షియల్ ఏరియాలో పెడుతున్నారు. అది కూడా ఒక మేయర్ కాన్స్టిట్యున్సీలో, ఒక మేయర్ సంబంధించిన కాన్స్టిట్యున్సీలో. ఈ మేయరు మేయరే ఖుద్దు ఇక్కడ డంపింగ్ యార్డ్ రావాలంటున్నాడు. కాబట్టి ఈ కాలనీ సోదరులందరూ కూడా నా దగ్గరికి వచ్చిండ్రు ధర్నాకు కానీ ధర్నా చేద్దామని చెప్పేసి. ఆ విషయంలో ఇప్పుడు ఈరోజు అందరూ కూడా వాళ్ళ అభిప్రాయం తీసుకొని ఈ డంపింగ్ యార్డ్కు ఇచ్చేయాలి. కానీ ఎవరు అభిప్రాయం లేకుండా రెసిడెన్షియల్ ఏరియాలో పెట్టడము తప్పని చెప్పి మేము రెసిడెన్షియల్ ఏరియాలో తీసుకొచ్చి డంపింగ్ యార్డు చెత్త తీసుకొచ్చేయడము అదే అంటున్నా. అందు గురించనే ఈ స్లోగన్ ఎక్కువ మేయరే ఇస్తాడు కాబట్టి ఈ మేయర్ ఇంటికాడ ఒక 2 లారీలు పోద్దాం. ఫస్ట్ రెండు లారీలు పోసి ఆ వాసన చూసినాక నువ్వు డిసిషన్ తీసుకో. కాబట్టి ఆ ఒక డిసిషన్ మేము మేయర్ గారి మీదనే ఇచ్చేస్తున్నాం. మేము చెప్పాల్సిన విషయం ఏంటంటే పేద ప్రజల దగ్గర డంపింగ్ యార్డ్ అస్సలుకే పడద్దు. ఆ డంపింగ్ యార్డ్ వేయాలని ఎవరెవరు అనుకుంటారో ఒక్కొక్క ట్రిప్ వాళ్ళ ఇంటి ముందు చెత్త పోసుకొని చూడండి, ఆ వాసన అనుభవించండి. ఆ ప్రాబ్లం ఏంటంటే డంపింగ్ యార్డ్ మహిళ సంఘం నుంచి నేను ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. నా పేరు దివ్య. నల్లు క్యాష్ పార్టీ కాదు, వీర ప్రజలు కూల్ చేసుకొని బతకటోళ్ళు. పొద్దున తింటే మధ్యాహ్నం లేదు, మధ్యాహ్నం తింటే రాత్రి లేకుండానే ఉండేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళను ఓటు అడిగేటప్పుడు ఉన్న బాధ్యత డంపింగ్ యార్డ్ వేస్తామని ఎట్లా ఇద్దరు మీరు ముద్ర ఏమిటికిస్తారు? అస్సలే అది డంపింగ్ యార్డ్ వాళ్ళ మాత్రం. ఇది కుర్మానగర్ ఉప్పల్ ఏరియాకు ఆల్రెడీ డంపింగ్ యార్డ్ ఉంది, మళ్ళా ఇంకో డంపింగ్ యార్డ్ ఇస్తే ఎట్లా బతుకుతారు ప్రజలు? కుర్మానగర్ లో ప్రజలు ఉండాలా? కాల్ చేసుకుని వెళ్ళిపోవాలా? కాల్ చేసుకుని వెళ్ళిపోలేకపోతే ఇక్కడనే ఏదో ఒకటి పోసుకొని వస్తారు సార్ మంది. ఆల్రెడీ ఈ స్థలాలు ఎట్లా కొనుక్కున్నారంటే ఒక్కొక్క రూపాయి పోగు చేసిన పైసలు సరిపోకపోతే అప్పు చేసి కొనుక్కున్నారు. కనీసం ఆ అప్పు కూడా తీరలేదు, ఇంకా అప్పు అట్లానే ఉంది. ఇట్లా చెప్తున్నాం, మీరు అర్థమైనాక మాకు చెప్పండి. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? చాలా కుటుంబాలు ఉన్నాయి. కంపల్సరీ ఈ డంపింగ్ యార్డ్ వాడితే మాత్రం ఇక్కడ రోజుకి ఒక ప్రాణం పోతుంది. కేసీ డంపింగ్ యార్డ్ ఆపుతారా? ప్రాణాలు తీసుకుంటారా? ఏదో ఒకటి మీరు యాడ్ చేసుకోవాలి. మా ఇంట్లోనే ఇట్లా చెత్త తీసుకొచ్చేస్తే పరిస్థితి ఏంటి సార్? మాది ఇది చేయండి లేదు అని అంటే మేము దేనికైనా సిద్ధం అన్నిటికీ, అంతే. ఆ హామీ రావాలి మాకు, హామీ. ఆ నాయకులు వచ్చారు, ఈ నాయకులు వచ్చారు అని కాదు, మాకు హామీ రావాలి. గోదావరి కన్నూలు లింగనగర్ వద్దున్న ఆదరణ పిల్లల ఆశ్రమంలోని విద్యార్థులకు తెలంగాణ జనసమితి అనుబంధ తెలంగాణ యువజన జనసమితి ఆధ్వర్యంలో నోట్బుక్లు స్టేషనరీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీజేఎస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్, జేవి రాజులు హాజరై ఆదరణ పిల్లలకు వీరు నోట్బుక్లు స్టేషనరీ పంపిణీ చేశారు. ఈరోజు ఆదరణల మరి పిల్లలకు మానవ సేవే మాధవ సేవ విధంగా మరి చింటూ వెంకట్ యువకుల వాళ్ళ యొక్క ఔదార్యంతో మరి మేము సైతం కూడా అన్న విధంగా మరి ఈరోజు అనాథ పిల్లలకు బుక్స్లు, పెన్సిళ్ళు, రబ్బర్సు, ఇతర నోట్బుక్స్, స్టేషనరీ ఇవన్నీ ఈరోజు పంపిణీ చేయడం. ఎందుకంటే ఈ ప్రభుత్వము కేజీ 2 పీజీ వరకు ఉచిత విద్య అన్నది, కానీ అది ఏ ఉచితం కూడా లేదు. మరి దాన్ని పురస్కరించుకొని ఒక విద్యార్థులు యువకులు
ఈ ప్రభుత్వం చేయలేని పని ఈరోజు మీరు చేస్తున్నారంటే చాలా వాళ్ళని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. చాలా సంతోషం. దీన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఎక్కడైతే అనాథాశ్రమాలు ఉన్నాయో విద్య లేని వాళ్లకు విద్యను అందించట్లు, మరి వాళ్ళ విద్య పరికరాలు కూడా అందించడం, ఇటువంటి ఒక సహకారం చేయడంలో మరి ఎంతో గొప్పతనం. అటువంటి ఈరోజు మన స్థానిక గోదావరికని యువకులు ఈ పని చేస్తున్నారంటే నిజంగా నేను భావిస్తున్నాం. అందులో మరి తెలంగాణ జనసమితి యువజన విభాగానికి చెందిన యువకులు మరి దీన్ని ప్రాంతంలో అందరూ ఆదర్శంగా తీసుకుంటున్నారు తెలియజేస్తూ, మరి తప్పకుండా ఇప్పుడే కాదు ఇంకా ఈయన గోదావరికంలో ఎన్ని అనాథ పిల్లలకు వాళ్ళకు మరి యూనిఫామ్లు కానీ కానీ ఇటువంటి యువకులు ముందుకు రావడం చాలా సంతోషంగా. రాబో రోజుల్లో మరింత ఆదరణ ఇస్తాయా పిల్లల ఆశ్రమంలో తెలంగాణ దినసమితి యువజన విభాగం యువకులు వెంకటేష్ గారు, చింటూ, మిగతా వాళ్ళ మిత్రబృందం అందరూ కూడా కలిసి ఈ పిల్లలకు మా వంతుగా ఏదో ఒక సహకారం చేయాలనే ఉద్దేశంతో స్కూళ్ళు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ నిన్న నుంచే స్టార్ట్ అయ్యాయి. ఆ పిల్లలకు మా వంతు సహకారం అందించాలని చెప్పి ఇలాంటి పిల్లలకు మా యొక్క జీవితం ఇవ్వాలి, మానవత్వమే అన్నిటికంటే గొప్పదని చెప్పి చాటి చెప్పినటువంటి మా యువత బృందానికి అందరికీ కూడా మా తెలంగాణ దినసమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే లక్ష్మీమేడం యొక్క సేవలు చాలా అనివార్యం. ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి ఈ వ్యవసాయ పిల్లల ఆశ్రమంలో చాలా కార్యక్రమాలు చేశాము. మనసున్న మారాలందరూ కూడా ఇలాంటి పిల్లల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఇవాళ ప్రభుత్వాలు చెప్తున్న మాటలకు చేస్తున్న చేతులకు ఎక్కడ కూడా కొంత లేని సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. కానీ ఎక్కడ కూడా మాటలకు చేతులకు కొంత లేకున్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఒక చేతపూని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జనసమితి యొక్క సేవలను ఈ ప్రభుత్వం గుర్తించాలని, ప్రభుత్వం దీన్ని సిగ్గుగా తీసుకొని ఇలాంటి పిల్లలకు సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత నుంచి తెలియజేసినటువంటి ఈ కార్యక్రమంలో టీయుజేఎస్ నాయకులు వెంకటేష్, చింటూ, నరేందర్, రవితేజ, సాయి, హరీష్, శశిలతో పాటు టీజేఎస్ నాయకులు పొన్నం విజయకుమార్, నారుమల రమేష్, జనగాం శివ, చిలకల శ్రీనివాస్, ప్రసాద్ ముండయ్య తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండ మండలంలోని ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందులో పాల్గొన్న పెద్దపల్లి జిల్లా అభివృద్ధి పూర్వం అధ్యక్షులు పెద్దంపేట శంకర్. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ కేసీఆర్ మత సమతౌల్యత అమలు చేస్తూ ముస్లిం అభివృద్ధికి, విద్యాభివృద్ధికి చాలా కృషి చేస్తున్నాయన్నారు. మీలో పట్టుదలను, పవిత్ర భక్తిని, ఐకమత్యాన్ని పెంపొందించేందుకే ఈ రంజాన్ ఉపవాస దీక్షలను కొనియాడారు. హిందూ ముస్లింలకు ఐక్యతకు పెట్టింది పేరు రామగుండం. నేను పుట్టి పెరిగింది అంత ఇక్కడనే, నా చదువు అంత ఇక్కడనే. ముఖ్యంగా అలీంబాయి ఇంట్లో నేను ఒక కొడుకు వల్లే, వాళ్ళ తమ్ముని వల్ల నేను ఇక్కడనే రామగుండలో ఉండి చదువుకున్నాను. అలీం టైలర్ అని ఉండేది, వాళ్ళ ఇంట్లోనే నేను ఉండి అక్కడనే వాళ్ళ తల్లే నాకు తల్లిగా సేవలు చేసింది. ఇక్కడనే 10th class వరకు చదివాను. మీ యొక్క గొప్పతనము అంటే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఏదో ఇక్కడికి ఇఫ్తార్ పార్టీకి వచ్చి మీ ముందట చెప్పడం కాదు, ఇది అందరు చెప్తారు, రాజకీయ నాయకులంతా మాట్లాడే మాటలే. చాలా అద్భుతమైంది అంటే అందరూ ఎంత బీదులైనప్పటికీ ఏదో ఒక పదార్థం తీసుకొని మీరు ఇక్కడికి వస్తున్నారు. ఎంత పవిత్రత మీరు అంటే ఉమ్ము కూడా మింగనటువంటి పరిస్థితి, ఇంత వేసవి వేడిలో కూడా ఉమ్ము మింగకుండా మీరు ఏదైతే తలపెట్టారు, ఒక మేము ఫాస్టింగ్ ఉండాలి, మేము ఉపవాసం ఉండాలి, పవిత్రంగా ఉండాలి, ఇది మనిషి యొక్క గొప్పతనాన్ని తెలియజేసే విషయం, ఒక అద్భుతమైన విషయం. ప్రతి మనిషి మాటల్లో చెప్తాడు నేను గొప్పగా ఉంటా, నేను ఆదర్శంగా ఉంటాను, కానీ మీరు ప్రాక్టికల్గా చూపెడుతున్నారు, మీ యొక్క పట్టుదలను మీరు చూపెడుతున్నారు మేము ఉండగలుగుతాం అనేది చాలా అద్భుతము. ఇవాళ మా దాంట్లో అయితే మేము చూస్తూ ఉంటే కులాలని, బీదరి వీళ్ళు బీదోళ్ళని, వాళ్ళు ధనవంతులని, ఇప్పుడు ఇందులో ఇక్కడ ఒక సహపంక్తి భోజనం మీరు చేస్తున్నారు. ఇక్కడ ఒక అతను నెలకు 100,000 రూపాయలు సంపాదించవచ్చు, ఒక అతను 10,000 కూడా లేకపోవచ్చు, కానీ అందరు కలిసి అందరు సమానంగా ఒకే మసీదులో కలిసి ఉండడం, కలిసి పండగ చేసుకోవడం, కలిసి ప్రేయర్ చేయడం చాలా అద్భుతము. చాలా చక్కగా ఈ విభేదాలు లేకుండా ఒక ఐక్యతో ఉండడం అనేది చాలా గొప్పతనం. మరి ఇందులో ఈ వేసవి కాలంలో కూడా మీరు పండగకు ఇన్ని రోజుల ఉపవాసం ఉండి
రంజాన్ అనే పండుగతో మీరు దీక్ష విరమణ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మీ అందరికీ కూడా పేరు పేరున నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రేపు అంటే మీ బిడ్డగా, మీ ప్రాంతంలోని బిడ్డగా రేపు నేను రాజకీయాల్లో కూడా పోబోతా ఉన్నాను నెక్స్ట్ ఎలక్షన్లలో. కాబట్టి మీరందరూ మీ తమ్మునిగా, మీ అన్నగా, మీ బిడ్డగా దీవించాలని కూడా కోరుకుంటూ ఆజ్ ఏ బీ ఖయాల్ ముసల్మాన్ బోల్నేగా క్యా హై ఇఫ్తార్ రోజా ఉంగి బి ఫికర్ లోకు లగీ హే ఇస్కే లియ ఆజ్ ఉన్నో రంజాన్ కే ముబారక్ మహీనే మే ఇఫ్తార్ పార్టీ కా ఇంతజామ్ కియా హై బస్ యే ఇన్కా మై తహే దిల్ సే శుక్రియా అదా కర్తా హూం. ఇఫ్తార్ విందులో రాజ్ మహమ్మద్, అలియుద్దీన్ రాఫిక్, సర్వర్ రాజేశ్వరరావు, రాజ్ కుమార్, మల్లేష్, తిరుపతి గౌడ్, లింగయ్య తదితరులతో పాటు సుమారు 300 మంది ముస్లిం సోదరులు, పెద్దలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో సిఎస్ఆర్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సిఎస్ఆర్ యువసేన అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలు, నాయకులు చందుపట్ల అనసూయమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటీవల చేపట్టిన కార్యక్రమాలపై సమీక్ష చేశారు. అలాగే కల్వచర్ల గ్రామంలో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపులో పాల్గొన్న డాక్టర్ల బృందాన్ని ఘనంగా సన్మానించారు. కల్వచర్ల కోలాటం బృందానికి చీరలు పంపిణీ చేశారు. అనంతరం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మరి మీరిద్దరే కాదు, మహిళలు చాలా మంది మీరంటే కలుపుతారు, ఇంకా పెళ్లి కాలేదు, ఇంకా ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఇంకా చేయలేదు. రేపటి రోజున మీరు కూడా మీ వృద్ధుల పరీక్ష నేర్చుకొని, సబ్జెక్ట్ నేర్చుకొని, అసలు ఆ మేనేజ్మెంట్ నేర్చుకొని, బిజినెస్ నేర్చుకొని ఖచ్చితంగా సంవత్సరంలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు బాధలేదు. ఒక సమయం దాటిన తర్వాత మీరు కూడా మంచి పాలన పెట్టుకొని ఇలాంటి వాళ్ళకు 10 మంది ఉపాధి కలగాలని నేను చెప్పబోతున్నాను. దానికి మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలని అంటా మీకు ఇక్కడ ఈ ప్రాంతం కానీ వేరే ప్రాంతం కానీ మొత్తం మీద వారికి పుట్ట తినకుండా బాధ లేదు, నేను బతుకుతా ఉంటాను. కానీ అదే వాళ్ళ కొడుకు తినకపోతున్నాం, వంట మంచి లేకపోతున్నాం, చదువు తగ్గ లేకపోతున్నాం, వాళ్ళకు ఉన్న బాధ అంతా ఇంత కాదు. అలాంటి మహిళ కుటుంబం గురించి అంత ఆలోచించే మహిళ, ఆ మహిళని మనం ప్రోత్సహించుకుంటే, ఆ మహిళని మనం కాపాడుకుంటుంటే వాళ్ళకు ఏ విధంగా మనం గౌరవిస్తుందని తెలియదు. నేను వచ్చిన రాజకీయంలో అయితే చాలా దారుణంగా ఉన్నాయి మహిళలన్నీ పక్కన పెట్టుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే ఒక 8 సంవత్సరాల క్రితం ఇక్కడ మీటింగ్ చేస్తే మహిళల మీద కూర్చోబెట్టే లేదా మహిళలతో మాట్లాడిస్తే నా దగ్గరకు వచ్చి చాలామంది అరే ఆమెతో తీసుకొచ్చినాం, ఆమెతో ఏముంది పని, ఆమెతో ఏ పని అయితే ఉన్నాయి, నాకు అవసరమే ఉన్నది, మీ మహిళలకు చూసి తప్పులేదు, మీకు నిలవదు, మళ్ళీ వాళ్ళ కట్టడం ఎక్కువైందని అనే విధంగా మాట్లాడుతున్నాను. ఈ సమావేశంలో మంత్రిని జడ్పీటీసీ మూల సరోజన, సిఎస్ఆర్ మంత్రి కమాన్పూర్ మండల అధ్యక్షులు వీరవేన రాజేందర్, మేకల మారుతి, కొయ్యట సతీష్, కనకరత్నం, లక్ష్మణ్, ఇనిగంటి నరసింహరావు, కుమార్, అలువు కృష్ణవేణి మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీ కమలేశ్వర్ సింగన్ వారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఐ అల్లం రాంబాబు ఆధ్వర్యంలో పెట్రోలింగ్ చేస్తుండగా ఈ అక్రమ నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టుకున్నట్టు తెలిపారు. టాస్క్ ఫోర్స్ సిఐ అల్లం రాంబాబు కథనం ప్రకారం టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేశులు పెట్రోల్ చేస్తుండగా గోలేటి ఎక్స్ రోడ్ వద్ద అనుమానాస్పదంగా 2 వ్యక్తులు తిరుగుతుండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించామని, చంద్రపూర్ గడ్బందర్కు చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ సూర్యగా, చంద్రపూర్ వసాటికి చెందిన యోగే చంద్రకాంత్ భావన అను ఇద్దరిని పట్టుకున్నామని, వీరి వద్ద ఉన్న 5 సంచులు విప్పు చూడగా 1,09,800 రూపాయలు విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లు బయటపడ్డాయి. వీటిని గోపాల్ రాథోడ్ అనే వ్యాపారికి సంబంధించినవని వారు తెలిపారు. గోలేట్లోని లోకల్ కిరాణా షాపులకు సరఫరా చేయడానికి వచ్చామని చెప్పారు. వారి వెంట ఒక బైక్ హోండా షైన్ తెచ్చుకున్నామని
చెప్పగా వాటిని కూడా స్వాధీనం చేసుకుని విచారణ నిమిత్తం రెబ్బెన పోలీస్ స్టేషన్లో అప్పగించామని తెలిపారు. వారి పేర్లు మహమ్మద్ ఇర్ఫాన్ సూర్య అని చెప్పి గడ్చేందరు, చంద్రపూర్ డిస్టిక్. ఇంకొక అతను యోగేష్ చంద్రకాంత్ బావే, ఈయన వన్సాడి చంద్రపూర్ డిస్టిక్. ఈ మహారాష్ట్ర నుంచి ప్రభుత్వ నిషేధిత గుట్కా వస్తువులు తీసుకొచ్చి ఈ లోకల్ కిరాణంలో అమ్మదానికి తీసుకొచ్చినామని చెప్పి చెప్పినారు. వీటన్నింటిని కూడా సీజ్ చేసి రెబ్బెన పోలీస్ వారికి అప్పగించనైనది. ఈ గుట్కా ప్యాకెట్ల వాల్యూ 100,000 రూపాయల వరకు సుమారుగా ఉంటుంది. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు మీ చుట్టుపక్కల ఏమైనా కనుక తెలిసినట్టయితే మా యొక్క టాస్క్ ఫోర్స్ చరవాన్ నంబర్ 9000926208కు సమాచారం అందించండి. మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఇట్లు టాస్క్ ఫోర్స్ టీం. పెద్దపల్లి జిల్లా మంత్రిపట్నంలోని రావుల చెరువు కట్లో ఈతకు వెళ్లి మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణానికి చెందిన 22 ఏళ్ల వేముల శ్రావణ అనే యువకుడు మృతి చెందాడు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. పెద్దపల్లి జిల్లాలో ప్రజావాణి ఆర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ దేవసేన. తెలంగాణ జర్నలిస్ట్ జేఎస్ ఆధ్వర్యంలో మంచిర్యాల రాస్తారుకో. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారుకో. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ చర్యలపై అడ్డుకున్న మున్సిపల్ చైర్పర్సన్ సునీతారాణి, విద్యాసంఘ నాయకుడు శ్రావణ్. తంగళ్ళపల్లి జడిపిఎస్ఎస్లో యూనిఫామ్ పుస్తకాలు పంపిణీ చేసిన జడిపిటి సురేష్ బాబు. కొమరవెల్లి మల్లన్న జాతర భక్తులపై అధిక కిక్కుబారం, 5 నుండి 20 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్న వైన్ షాప్ యాజమానులు. గ్రహాంతర వాసిని బంధించిన వేటగాళ్లు, భయాందోళన నుంచి బయటపడిన గ్రామీణ ప్రజలు. నాండూరు మండల ప్రజలారా, వాట్సాప్లో వస్తున్న తప్పుడు ప్రచారం నమ్మకండి, ఎస్ఐ రవి విజ్ఞప్తి. హైదరాబాద్లోని కురుమనగర్లో చెత్త డంపింగ్ చేయడాన్ని నిలిపివేయమంటూ కాళీనివాసుల దీక్షలు. ఆదరణ పిల్లలకు బుక్స్ స్టేషనరీ పంపిణీ చేసిన తెలంగాణ జనసమితి నేతలు. రామగుండంలోని జమా మసీదులో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పెద్దపేట శంకర్ ఇఫ్తార్ పార్టీ ఈరోజు ఇచ్చారు. రామగిరి మండలంలో సిఎస్ఆర్ ముఖ్య కార్యకర్తల సమావేశం, కల్వచర్లలో మెడికల్ క్యాంప్ నిర్వహించిన డాక్టర్లకు సన్మానం. టాస్క్ ఫోర్స్ టీం తనిఖీలో భారీగా గుట్కా ప్యాకెట్ల స్వాధీనం, 110,000 రూపాయల గుట్కా ప్యాకెట్ల స్వాధీనం. చెరువులోకి ఈతకు వెళ్లి మృతి చెందిన ప్రేముల శ్రావణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.